हाई फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल कॉम्रेड्स। यूट्यूब फर्स्ट वीडियो, सो मुझे ना चैनल गुरी कोई विषया चुपता एनसीसी इंडियन आर्मी नेवी एयरफोर्स इलांट वाटो जॉइन अवानी ये सब्जेक्ट्स एला चवाली मरी रिटन टेस्ट फिजिकल टेस्ट मेडिकल टेस्ट इंका इंटरव्यू के प्रिपेर अव्वाली ना वीडियो। सो इवा वीडियो टापिक एनसीसी अंटे एनसीसी जॉइन अवड़े एनसीसी वाल उपयोगे वीडियो ने तपन सूर्ति चूड़ी। एनसीसी नेशनल कैडेट कॉर्प्स 1948 16 जुलाई इंडिया एनसीसी ऐक्ट अने फॉम अव जी भावी भारत पौर को क्रमशिक्षण ऐकमत्यम मरी देशभक्ति भाव पेंपे संस्थ मुख्य एनसीसी मोटो यूनिटी एंड डिसिप्लिन ఏకత్వం మరియు క్రమశిక్షణ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఐకమత్యం మరియు క్రమశిక్షణ భావాలతో కూడి ఉండడమే దీని ముఖ్య ఉద్దేశం। ఎన్సీసీలో గనుక మీరు చూసినట్లయితే ఆర్మీ వింగ్, నేవీ వింగ్ మరియు ఎయిర్ వింగ్ అనే మూడు దళాలు అయితే ఉంటాయి। ముందుగా నేవీ వింగ్ చూసినట్లయితే ఇండియన్ నేవీలో ఎటువంటి ట్రైనింగ్ అయితే ఉంటుందో దాని యొక్క బేసిక్ శిక్షణని నేవీ వింగ్లో యొక్క కెడెట్స్ కి ఇవ్వడం జరుగుతుంది। ఎన్సీసీ ఫ్లాగ్ ని గనుక మీరు చూసినట్లయితే వాటిలో రెడ్, డీప్ బ్లూ మరియు లైట్ బ్లూ కలర్స్ అనేవి ఉంటాయి। దానిలో డీప్ బ్లూ కలర్ అనేది నేవీ వింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది। ఆర్మీ వింగ్ గనుక మీరు చూసినట్లయితే ఇండియన్ ఆర్మీ యొక్క బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది। వివిధ రకాలుగా కమ్యూనికేట్ చేయడం ఎలా, మ్యాప్ మరియు కంపాస్ యూస్ చేసి డైరెక్ట్ కనుక్కోవడం ఎలా మరియు కఠిన డ్రిల్ శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఎన్సీసీ ఫ్లాగ్లో రెడ్ కలర్ అనేది ఆర్మీని రిప్రజెంట్ చేస్తుంది। ఎయిర్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ నావిగేషన్, రాడార్ కమ్యూనికేషన్ మరియు ఏరో మోడలింగ్ వంటి వాటికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది। ఎన్సీసీ ఫ్లాగ్లో లైట్ బ్లూ కలర్ అనేది ఎయిర్ వింగ్ని రిప్రజెంట్ చేస్తుంది। ఎన్సీసీలో జాయిన్ అవ్వడం ఎలా, ఎన్సీసీలో మీరు చూసినట్లయితే 3 సర్టిఫికెట్స్ ఉంటాయి, ఏ సర్టిఫికెట్, బి సర్టిఫికెట్ మరియు సి సర్టిఫికెట్। స్కూల్ లెవెల్లో మీకు ఏ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే 6th to 10th క్లాసెస్ మధ్యలో మీకు ఏ సర్టిఫికెట్ అనేది స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది। మీ రెస్పెక్టివ్ స్కూల్లో ఎన్సీసీ కనుక ఉన్నట్లయితే మీకు ఏ సర్టిఫికెట్ వస్తుంది, ఒకవేళ మీరు ఉన్న స్కూల్లో ఎన్సీసీ లేనట్లయితే మీరు ఎన్సీసీ ఉన్న స్కూల్లో రిక్వెస్ట్ పెట్టుకొని ఏ సర్టిఫికేట్ పొందవచ్చు। ఎన్సీసీ బి సర్టిఫికేట్ అనేది మీ ఇంటర్ లెవెల్లో అంటే కాలేజ్ లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది, కానీ అన్ని కాలేజెస్లో ఎన్సీసీ ఉండకపోవచ్చు। అలాంటి పరిస్థితుల్లో మీరు ఎన్సీసీ ఉన్న కాలేజెస్లో అవుటర్స్ లాగా జాయిన్ అయ్యి బి సర్టిఫికేట్ పొందవచ్చు। ఒకవేళ మీరు కాలేజ్ లెవెల్లో బి సర్టిఫికేట్ చేయలేదు అన్న పరిస్థితుల్లో యూనివర్సిటీ లెవెల్ అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఆ టైంలో మీరు బి సర్టిఫికేట్ అండ్ సి సర్టిఫికేట్ రెండు చేయొచ్చు। ఏ సర్టిఫికేట్ చేయకపోయినా మీరు బి సర్టిఫికేట్ చేయొచ్చు, కానీ బి సర్టిఫికేట్ లేకుండా మీరు సి సర్టిఫికేట్ చేయలేరు। ఎన్సీసీ సెలక్షన్ ప్రాసెస్ కనుక మీరు చూసినట్లయితే మీరున్న అంటే స్కూల్, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అక్కడ ఉన్న కాంపిటీషన్ బట్టి మీ డిఫికల్టీ లెవెల్ అనేది ఉంటుంది। మినిమం 400 మీటర్స్ రన్నింగ్, ఇంకా క్రాస్ ఎల్బో చెక్కింగ్, మీన్స్ ఇంకా వెయిట్ అనేవి ఎన్సీసీలో రిజెక్షన్స్ కారణం ఏంటంటే మీరు షార్ట్ అయి ఉండాలి, లేకపోతే ఓవర్ వెయిట్ అయి ఉండాలి, క్రాస్ ఎల్బోస్ ఉండాలి, ఇవన్నీ కాకుండా మీరు ఎడ్యుకేషన్ పరంగా బాగా చదవలేని వాళ్ళైతే కూడా ఎన్సీసీలో తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి। ఎన్సీసీ వల్ల ఉపయోగాలు ఏంటి, ఎన్సీసీ ఏబిసి సర్టిఫికేట్స్ చేయడం వల్ల మీకు ఎడ్యుకేషన్లో 5% ఎక్స్ట్రా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి। అది కాకుండా మీరు ఆర్మీ వింగ్లో సి సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఆర్మీలో డైరెక్ట్ ర్యాలీ రిక్రూట్మెంట్స్ జరుగుతాయి, మీరు దానికి రిటర్న్ ఎగ్జామ్ కూడా అవసరం లేదు, జస్ట్ ఎన్సీసీ సి సర్టిఫికేట్తో మీరు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు। ఎన్సీసీ ఎయిర్ వింగ్ సి సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వితౌట్ రిటన్ ఎగ్జామ్ డైరెక్ట్ ఎస్ఎస్పి ఎంట్రీకి ఎలిజిబుల్ అవుతారు। నేవీ వింగ్ సి సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఇండియన్ నేవీలో జాయిన్ అవ్వడానికి మీకు ఆ సర్టిఫికేట్
ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎన్సిసి వల్ల లీడర్షిప్ క్వాలిటీస్, డెసిజన్ మేకింగ్ స్కిల్స్ మరియు ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.